దుబాయ్ రవాణా చేస్తున్న ముగ్గురు సభ్యులను మిర్యాలగూడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుండి 140,000 విలువైన 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తుల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. నార్కెట్పల్లి అద్దంకి హైవేలో మిర్యాలగూడ రూరల్ సర్కిల్ పరిధిలోని గూడూరు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 14 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 14 కిలోల గంజాయిని పట్టుకుని నిందితులను రిమాండ్ కు తరలించిన మిర్యాలగూడ రూరల్ సిఐ సత్యనారాయణ, ఎస్ఐ సుధీర్ వారి బృందాన్ని డిఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారు. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య రూరల్ ఏరియాస్లో కూడా గాంజా అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని మీద మనం సమాచార వ్యవస్థని బలోపేతం చేసినాం. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు గూడూరు జంక్షన్లో రూరల్ సిఐ గారు, రూరల్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది వెహికల్ చెక్ చేస్తూ ఉండగా ఈ బుల్లెట్ వెహికల్ మీద ఇద్దరు వచ్చారన్నమాట. అలా చెక్ చేస్తే ఈ బ్యాగ్ చూశారు కదా, దాన్ని చూస్తే ఒక క్యారీ బ్యాగ్ లాగా ఉంటుంది, అంటే ఇది బట్టలు పెట్టుకుని వెళ్తున్నారని అనుకుంటారు. దీని నిండా కూడా 14 కిలోలు గాంజా, చెక్ చేస్తే అది గాంజా కనపడ్డది. ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేస్తే ఒక వీళ్ళందరూ కలిసి ఏం చేసినారంటే ఇద్దరు కలిసి ఇంకొక